ఆర్ సంధ్యాదేవి గారు రచించిన సజీవ శిల్పం అనే ఒక సరికొత్త నవలకి స్వాగతం. ఇది మీరు ఫస్ట్ పార్ట్ అంతా వినండి. మీ గెస్ ఏంటో, అసలు ఏమై ఉంటుంది? మన హీరోకు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఏమై ఉంటుంది అన్నది గెస్ చేయండి. మన హీరో వచ్చేసాడండో ఇంకో కొత్త కృష్ణ. ఏం కృష్ణ, గెస్ కొట్టి మరీ లోపలికి వెళ్ళండి, ఏమన్నా దగ్గరికి కలుస్తుందేమో. సరే, కానీ పాపం మన హీరోకి ఏదో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తుంటే నాకైతే తట్టట్లేదు, మీకు తడుతుందేమో ట్రై చేయండి. సరేనా, కథలోకి వెళ్ళిపోదాం. ప్రవీణ్ కృష్ణ యూనివర్సిటీ నుండి అప్పుడే ఇంటికి వచ్చాడు. తిన్నగా తన గదిలోకి వెళ్ళి కాలి బూట్లు విప్పి మేజోళ్ళు తీసి బట్టలు మార్చుకుని టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాడు. స్నానం చేసి బట్టలు మార్చుకుని క్లబ్కి వెళ్ళడానికి తయారవసాగాడు. అంతలో ఫోన్ రింగ్ అయింది. వెళ్ళి రిసీవర్ అందుకుని హలో ప్రవీణ్ కృష్ణ స్పీకింగ్ అన్నాడు. ప్యాంటు జేబులో చేయి పెట్టుకుని టీవీగా, మీరేనా అడిగింది అవతలి కంఠస్వరం మృదువుగా. ఆ కంఠస్వరం వింటూనే గుర్తుపట్టేశాడు. అతని మనసు ఒక్కసారి సంతోషంతో పొంగిపోయింది. జ్యోత్స్నా, నువ్వా? నేను కాక, మీకు అమ్మాయిలు ఎవరు ఫోన్ చేస్తారు? చిరుకోపంతో అడిగింది. చాలామంది చేస్తూ ఉంటారు, హుషారుగా చెప్పాడు. అదిగో అలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది, బెదిరిస్తున్నట్టుగా అంది. నీ కోపం వస్తే నాకేంటి? ఆమెను ఉడికించాలని అన్నాడు. ఫోన్ పెట్టేస్తాను అంతే, నిజంగానే ఉడుక్కుంటూ అంది. పెట్టేయ్, నాకేం భయమా అంటూ నవ్వాడు. ఇంతకు మీరు సినిమాకు వస్తున్నారా లేదా? కాస్త కోపంగా అడిగింది. సినిమా మాట ఎత్తగానే ప్రవీణ్ కృష్ణ చప్పును నారికి కరుచుకున్నాడు. జ్యోత్స్న నిన్నటి ఫోన్ చేసి చెప్తూనే ఉంది ఈరోజు ఇద్దరం కలిసి సినిమాకి వెళదాం అని. తను అలాగే అని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట కాస్త మరిచిపోయి తన ఫ్రెండ్స్కి చెప్పాడు. క్లబ్లో కలుసుకుందాం, అటు నుండి అందరం కలిసి అప్సరాకి డిన్నర్కి వెళ్దామని అందరూ సరే అంటే సరే అనుకున్నారు. ఇప్పుడు ఎలా? ఆ ఫ్రెండ్స్కి అందరికీ రాను అని చెప్తే బాగుండదు, వాళ్ళందరికీ తనే డిన్నర్ ఇస్తానని చెప్పాడు. జ్యోత్స్నకి ఈ విషయం తెలిస్తే తనని బ్రతకనివ్వదు, ప్రాణాలు తోడేస్తుంది, ఫోన్ చేయడం మానేస్తుంది, ఇంటికి వెళ్ళినా లేను అని నౌకర్లతో చెప్పించేస్తుంది. ఆమెతో సినిమాకి వెళ్ళకపోతే రణభేరి మ్రోగిపోతుంది. యుద్ధరంగానికి సిద్ధం కావాల్సిందే. ఆమెను పల్టీ కొట్టించడం ఎలా? జ్యోత్స్న నమ్మే విధంగా చెప్పటం ఎలా? ఆమెది కాస్త జాలి మనసు. ఆ మాట నిజం. ఆమె మనసు జాలితో మెత్తబడిపోయి కరిగి నీరైపోయేలా చెప్పటం ఎలా? ప్రవీణ్ కృష్ణ బుర్ర చురుగ్గా ఆలోచించసాగింది. ఏమిటి, సినిమాకి వెళ్దామంటే మాట్లాడరు అంది కోపంగా. అది కాదు జ్యోత్స్న, నీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు, మెల్లగా గొంతుకు అదోలా మార్చి అన్నాడు. ఏమిటి, ఏ విషయం? ఆతృతగా అడిగింది. నా ఫ్రెండ్ రమేష్ తెలుసా, మీ ఇంటికి ఇద్దరం కలిసి వచ్చాం, మనం షాప్కి వెళ్తే కనిపించాడు, గుర్తుందా? గుర్తున్నాడు. అయ్యో రమేష్ అన్నాడు బాధగా. అతని కంఠస్వరం భారంగా పలికింది. ఏమైంది అతనికి? అసలు విషయం మర్చిపోయి ఆతృతగా అడిగింది. రమేష్ హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నాడు. అయ్యో పాపం, మొన్న బాగానే ఉన్నాడుగా. బాగానే ఉన్నాడు, స్కూటర్ యాక్సిడెంట్ అయింది, కొన ఊపిరితో ఉన్నాడు. పాపం అతనికి చెల్లెలు పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉంది, ఇంటి అందరి ప్రాణాలు అతని మీదే పెట్టుకుని బతుకుతున్నారు. పాపం, ఎప్పుడు ఎవ్వరు ఎలా ఉంటామో చెప్పలేం కదా అంది జ్యోత్స్న బాధపడుతూ. జ్యోత్స్న, నిన్ను సినిమాకి తీసుకెళ్తానని చెప్పాను కదా, పాపం నువ్వెంతో ఆశపడి ఎదురు చూస్తున్నావు కదా. మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం, నువ్వు వెళ్ళమంటేనే వాళ్ళతో వెళతాను లేదా మానేస్తాను, ఇంటికి వస్తాను, ఇద్దరం సినిమాకి వెళదాం. నువ్వు చెప్పు జ్యోత్స్న, నన్నేం చేయమంటావో అంటూ క్షణమాగి అన్నాడు. ఒత్తులే, హాస్పిటల్కి వెళ్ళను, ఇద్దరం సినిమాకి వెళ్దాం, నీ కోపం వస్తే నేను భరించలేను, నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఆ మాటలతో జ్యోత్స్న మనసు సంతోషంతో పొంగిపోయింది. తన ప్రవీణ్ కృష్ణకు తనంటే ఎంత ప్రేమ. అంతలోనే అతనిపై కోపం వచ్చింది. చావు బతుకుల్లో ఉన్న స్నేహితుడిని చూడటానికి వెళితే తను వద్దు అంటుందా? అది తనని అడగాల? వెధవ సినిమాకి ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి వెళ్ళొచ్చు. ఆ మాత్రం తను అర్థం చేసుకోలేదా? ఆ మాటే అతనితో అంది. ఈ మాట మీ ఫ్రెండ్స్ దగ్గర అంటే సిక్కు సిక్కు. నాతో సినిమాకి రమ్మన్నానని అక్కడ ఓ ఫ్రెండ్ హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంటే వెళ్ళడం మానేస్తారా? ఏం మనిషి అండి మీరు. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? అమాయకంగా ప్రశ్నించాడు. అయ్యో రాత, నన్ను ఇంకా అడుగుతున్నారా? సినిమాకి రేపు కాకపోతే ఎల్లుండి వెళ్ళొచ్చు, హాస్పిటల్కి వెంటనే వెళ్ళండి అంది. అలాగే ఇప్పుడే వెళతాను, ఉంటాను
అంటూ ఫోన్ పెట్టేసి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ప్రవీణ్ కృష్ణ గర్వంగా కాలర్ సర్దుకున్నాడు. అమ్మాయిలకి కోపాలే కానీ పాపం దూరదృష్టి లేదు. ఏం చెప్పినా పాపం నమ్మేస్తారు. వాళ్ళని పల్టీ కొట్టించడానికి నిమిషం పట్టదు. తెలివితేటలంటే అహలా ఉండాలి. అద్దంలో ఒకసారి తన రూపాన్ని చూసుకుని చిరునవ్వు నవ్వుకున్నాడు. చామన ఛాయగా పొడవుగా కొత్తి మాత్రం ఒళ్ళు తేరిన వాళ్లా ఉంటాడు. కోటేరు వేసినట్లు నాసిక, చురుకైన కళ్ళు, నొక్కుల క్రాఫ్తో మనిషి టీవీగా అందంగా సుందరంగా ఉన్నాడు. నేవీ బ్లూ ప్యాంట్, వైట్ ఫుల్ హ్యాండ్స్ కమీజు టక్ చేసుకున్నాడు. ప్రవీణ్ కృష్ణ రీసెర్చ్ స్కాలర్, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నాడు. రీసెర్చ్ పూర్తయి డాక్టరేట్ వచ్చాక విదేశాలు వెళ్లాలని అతని ఉద్దేశం. ప్రవీణ్ కృష్ణకి తల్లి తండ్రి ఇద్దరూ లేరు. చిన్నతనంలోనే పోయారు. అతన్ని మేనమామ పెంచి పెద్ద చేసి తండ్రి తాలూకా ఆస్తి అంతా అప్పగించేశాడు. మేనమామ చనిపోవటంతో అతను ఒంటరివాడయ్యాడు. అతనికి చాలా ఆస్తి ఉంది. ప్రవీణ్ కృష్ణ తండ్రి స్నేహితుడు సుబ్రహ్మణ్యం గారు ఆ ఊళ్ళోనే ఉంటున్నారు. ఆ ఇంట్లో అతనికి బాగా చనువుంది. ఆయన కూతురే జ్యోత్స్న, బిఏ పాస్ అయింది. సుబ్రహ్మణ్యం గారి అమ్మాయి జ్యోత్స్నని ప్రవీణ్ కృష్ణకి ఇచ్చి చేయడానికి నిశ్చయమైంది. ప్రవీణ్ కృష్ణకు కూడా జ్యోత్స్న అంటే ఇష్టమే. అతని ఇష్టంతోనే పెద్దలు నిశ్చయించారు. అయితే అతను ఒక షరతు పెట్టాడు. డాక్టరేట్ వచ్చిందాకా నేను పెళ్లి చేసుకోను. డాక్టరేట్ వచ్చాక పెళ్లి చేసుకుని ఇద్దరం విదేశాలకు వెళ్ళిపోతాం. అంతవరకు పెళ్లి ప్రయత్నాలు ఏమీ చెయ్యవద్దని ఖచ్చితంగా చెప్పేశాడు. అందుకు సుబ్రహ్మణ్యం గారు జ్యోత్స్న కూడా ఒప్పుకున్నారు. ప్రవీణ్ కృష్ణ రెండు రోజులకు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తూ ఉంటాడు. రాకపోతే జ్యోత్స్న వెంటనే ఫోన్ చేసి ఈరోజు ఇంటికి ఎందుకు రాలేదు అని అడుగుతుంది. కారణం చెప్తే గాని ఊరుకోదు. చెప్పిందాక ఉండి లక్ష ప్రశ్నలు వేసి చంపుతుంది. అందుకే జ్యోత్స్న అంటే ప్రవీణ్ కృష్ణకి భయం. అతని మీద తనకేదో అధికారం ఉన్నట్టే మాట్లాడుతుంది. మర్నాడు సాయంత్రం ప్రవీణ్ కృష్ణకి ఫోన్ చేసింది. ఉదయం ఫోన్ చేస్తే అతను ఇంటి దగ్గర లేనట్లు నౌకరు చెప్పాడు. జ్యోత్స్న నువ్వా అడిగాడు. నేనే, ఉదయం ఒకసారి ఫోన్ చేశాను, మీరు లేరు. అవునట, చెప్పారు. మీ ఫ్రెండ్కి ఎలా ఉంది అడిగింది. ఈరోజు అతని ఇంటికి వస్తాడేమో అన్న ఆశతో. వాడా, చచ్చిపోయాడు. అతని కంఠస్వరం పొంగురిపోయింది. జ్యోత్స్న ఈరోజు ఇంటికి రమ్మంటుంది అని తెలుసు. ఆ రోజు ఫ్లైట్లో కలకత్తా నుండి తన ఫ్రెండ్ ఒకతను హోటల్లో విక్రమ్లో దిగాడు. 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చాడు. అతన్ని కలుసుకోవడానికి వెళుతున్నాడు. అక్కడికి వెళ్తున్నట్టు తెలిస్తే జ్యోత్స్న తన పీక పట్టుకుంటుంది. ఆ సంగతి తనకు బాగా తెలుసు. అందుకే అలా చెప్పాడు. అయ్యో పాపం అంటూ తన సానుభూతి తెలియజేసింది. ఇప్పుడు మీరింట్లోనే ఉంటారా? మరి ఎక్కడికి వెళ్తారు అన్నట్టు అడిగింది. రమేష్ శవాన్ని ఇంకా దహనపరచలేదు. ఇప్పుడు మేమందరం అక్కడికి వెళుతున్నాం. అలాగా? ఏమైనా పని ఉందా? నేను షాప్కి వెళుతున్నాను. మీరు వస్తారేమో కనుక్కుందామని. సర్లేండి, నా ఫ్రెండ్ని ఎవరినైనా తీసుకెళ్తాను అంటూ అతనికి చెప్పి ఫోన్ పెట్టేసింది. జ్యోత్స్న తండ్రికి చెప్పి కారులో ఫ్రెండింటికి వెళ్ళి ఫ్రెండ్తో షాప్కి వెళ్ళింది. షాపులో చీరలు ఎంచి కొనడానికి కనీసం 2 గంటల సేపు అయినా పట్టింది. చీరలు ప్యాక్ చేయించి, బిల్లు చెల్లించి, ప్యాకెట్లు చేత్తో పట్టుకుని స్నేహితురాలితో పాటు జ్యోత్స్న షాపులో నుంచి బయటకు వస్తూనే కాళ్లకు బ్రేకులు పడినట్టు టక్కున ఆగిపోయింది. ఒకతను తల వంచుకుని షాపులోకి వస్తున్నాడు. అతన్ని క్షణంసేపు పరిశీలనగా చూసిన జ్యోత్స్న కెవ్వు మనబోయి ఆ శబ్దం బయటికి రాకుండా అతి కష్టం మీద ఆపుకుంది. అదే సమయంలో అతను తల ఎత్తి ఆమె వైపు చూశాడు. ఆమెని గుర్తుపట్టడంతో నవ్వుముఖంతో దగ్గరికొచ్చి నన్ను గుర్తుపట్టారా అంటూ అడిగాడు. అతని వైపు అయోమయంగా చూస్తూ గుర్తుపట్టాను అన్నట్లు తల ఊపింది. గుర్తున్నానన్నమాట, మర్చిపోయారనుకున్నాను నవ్వాడు. మీరు రమేష్ గారు కదూ, మీకు యాక్సిడెంట్ అయిందని అంటూ నసికేసింది. వాట్? నాకు యాక్సిడెంట్ అయిందా? మీకెవరు చెప్పారు? ఆశ్చర్యంగా అడిగాడు. ప్రవీణ్ కృష్ణ గారు చెప్పారు. ఏమిటి, ప్రవీణ్ చెప్పాడా? నమ్మలేనట్లు అడిగాడు. అవునండి, ఆయనే చెప్పారు. మరి ఇంకే రమేష్ గారి గురించి చెప్పారో? మరి ఇంకే రమేష్ గారి గురించి చెప్పారో అంది. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. అసలు మీకు ప్రవీణ్ ఏమని చెప్పాడో చెప్పండి. రమేష్ అని నా ఫ్రెండ్ని నీకు పరిచయం చేశాను కదా, మీ ఇంటికి కూడా తీసుకొచ్చాను. అతనికి స్కూటర్ యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నాడు అని చెప్పారు. సాయంత్రం ఇంటికి ఫోన్ చేస్తే అతను చనిపోయాడు, ఇంకా దహనం పరచలేదు, ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వెళుతున్నామని చెప్పారు. జ్యోత్స్న చెప్పే ఒక్కొక్కటి వింటుంటే రమేష్కి ప్రవీణ్ కృష్ణ మీద ఒళ్ళు మండిపోతోంది. ఒరే ప్రవీణ్,
నీ పని చెప్తాను, ఉండరా, కసిగా పళ్ళు ఊరుకున్నాడు. ఇంకెవరి గురించి చెప్పారోలేండి అంటూ సర్దేయడానికి చూసింది. ఇంకెవరి గురించో కాదు చెల్లెమ్మా, నా గురించే చెప్పాడు అన్నాడు కోపంగా. అతనికి వస్తానని చెప్పి ముందుకు దారి తీసింది. స్నేహితురాలు అడిగింది, ఏమిటే జ్యోత్స్న, అతను ఏంటంటున్నాడు? జ్యోత్స్న ఆమెకు వివరంగా చెప్పింది. ఆ మాటలు వింటూనే ఆమె ఆశ్చర్యపోయింది. అదేమిటి, ప్రవీణకృష్ణ గారు అలా చెప్పారా? నిన్న అప్సరా హోటల్లో ఫ్రెండ్స్ అందరికీ ఆయన డిన్నర్ ఇచ్చారు. ఆ డిన్నర్కి మా బావ కూడా వెళ్ళాడు. ఆ సంగతి నీకు తెలియదా? తెలియదన్నట్లు తల తిప్పింది. ఇది ఆమెకు పెద్ద అవమానంగా తోచింది. ప్రవీణ్ కృష్ణ తనకి ఎంత మస్కా కొట్టాడు, తనకి తర్వాత నిజం తెలియదని అనుకున్నాడా? జ్యోత్సర్కి అవమానం భరించలేక కళ్ళనీళ్లు సుడులు తిరగసాగాయి. స్నేహితురాలు ఎదురుగా తలెత్తుకోలేకపోయింది. కారులో కూర్చుంటుంటే స్నేహితురాలు అడిగింది, నీ సలహా తీసుకోకుండా ప్రవీణ్ కృష్ణ గారు ఏ పని చేయరని చెప్పావు? నీకు ఏ నిజం చెప్పరా? ఆ అడగటం మామూలుగా అడిగినా జ్యోత్స్నకి ఆ మాటలు వెటకారంగా హేళన చేస్తున్నట్లుగా తోచాయి. ప్రవీణ్ కృష్ణ ఎదురుగా ఉంటే ఈలెంప ఆలెంప వాయించేయాలన్నంత పిచ్చ కోపం వస్తోంది. తనకి సినిమాకు రావటానికి అవ్వదు అని చెప్పేస్తే తను ఏమనుకుంటుంది? ఇప్పుడు ఈ ఫ్రెండ్ దగ్గర తనకి ఎంత అవమానంగా ఉంది. జ్యోత్స్న మనసులో ఉడికిపోయింది. గుండెల్లో దుఃఖం సుడులు తిరిగి కళ్ళ వెంట కన్నీటి రూపంలో బయటికి పడసాగింది. స్నేహితురాలి ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. మౌనంగా కారు డ్రైవింగ్ చేయసాగింది. తన ప్రశ్నకి జ్యోత్స్న ఏం జవాబు ఇవ్వకపోవడంతో ఆమె మనసు ఏమీ బాగుండలేదని గ్రహించింది ఆ స్నేహితురాలు. జ్యోత్స్న ఇంటికి వచ్చాక సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, నీకు ప్రవీణ్ కనిపించాడా? నాకు విక్రమ్ హోటల్ దగ్గర కనిపించాడు. నా కారు పెట్రోల్ బంకుకెళ్తుంది. కారులోంచే అతన్ని చూసి చెయ్యి ఊపాను. ఈ మాట వినటంతో జ్యోత్స్నకి ఇంకా ఒళ్ళు మండిపోయింది. ప్రతిరోజు రాత్రి ఫోన్ జ్యోత్స్న గదిలో పెడతారు నౌకర్లు. రాత్రివేళ ఫోన్ చేస్తే సుబ్రహ్మణ్యం గారు లేవలేక కూతురు గదిలో పెట్టిస్తారు. ఎవరైనా ముఖ్యమైన పని ఉండి ఫోన్ చేస్తే జ్యోత్స్న తండ్రి గదిలోకి వెళ్ళి చెప్తుంది, లేదా రేపు ఉదయం ఫోన్ చేయండి, నాన్నగారు పడుకున్నారు అని చెప్పేస్తుంది. రాత్రి 10 గంటల తర్వాత ఫోన్ చేస్తే జ్యోత్స్నే రిసీవర్ అందుకుంటుంది అని ప్రవీణ్ కృష్ణకి తెలుసు. 10 గంటల తర్వాత జ్యోత్స్న మంచం మీద పడుకుని ఉంది. ఆమె మనసు కోపంతో కొత్త కొత్త ఉడికిపోతోంది. ప్రవీణ్ కృష్ణ మాటలు తలుచుకుంటుంటే అప్పటికప్పుడు వెళ్ళి అతన్ని 4 మాటలని గట్టిగా దులిపిపారేయాలనిపిస్తోంది. జ్యోత్స్న ఆవేశంతో ఊగిపోతోంది. అంతలో ఫోన్ రింగ్ అయింది. విసుగ్గా రిసీవర్ అందుకుని హలో అంది. జ్యోత్స్న మేలుకునే ఉన్నావా అడిగాడు ప్రవీణ్ కృష్ణ. అతని కంఠస్వరం వినపడగానే ఆమె మనసులో కోపం బుస్సున పొంగింది. ఇది సమయం కాదని ఆ కోపాన్ని మనసులోనే దాచేసింది. అంది, రేపు సాయంత్రం మనిద్దరం తప్పకుండా సినిమాకి వెళదాం. ఏ, ఆమె మాట్లాడలేదు. జ్యోత్స్న మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలి అంది ముక్తసరిగా. అదే సినిమా గురించి, రేపు తప్పకుండా వెళదాం, సరేనా? చూద్దాం. అదేమిటి అలా మాట్లాడుతున్నావు? రేపు వెళ్ళొద్దా? రేపటి సంగతి కదా, అప్పుడు ఆలోచిద్దాం. ఏమిటి నువ్వు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తగా ఏమిటి, ఉన్నమాటే అన్నాను. ఇప్పుడు ఇలా ఉన్నాను, రేపు ఎలా ఉంటానో నాకే తెలియదు. మీ ఫ్రెండ్ రమేష్ చూడండి. ప్రవీణ్ కృష్ణ కాసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఈరోజు సాయంత్రం నా మనసేమీ బాగుండక నా ఫ్రెండ్ ఒకతను విక్రమ్ హోటల్లో ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. నేను ఆ హోటల్కి వెళ్ళటం మీ నాన్నగారు చూశారు, చెప్పలేదా? లేదు అంది అప్రయత్నంగా, అబద్ధం ఆడుతూ. నాన్నగారు చూసిన మూలాన నీ తప్పేవి లేనట్టు ఫోన్ చేశావు. నువ్వు ఎంతకైనా తగుదు మహానుభావా అనుకుంది మనసులో. ఇంకేంటి కబుర్లు, ఏమున్నాయి? ఏం లేవు, రేపు మీ ఇంటికి వస్తాను. జ్యోత్స్న ఏమైనా మాట్లాడు, ఏమిటి ఈరోజు అంత ముభావంగా ఉన్నావు? ఏం లేదు, ఊరికే, నీకు నిద్ర వస్తున్నట్టుంది, ఫోన్ పెట్టేస్తాను అని అతను చెప్తున్నాడు. ఇంకా జ్యోత్స్న ఫోన్ టపీమని పెట్టేసింది. అతను తన గురించి ఏమనుకున్నా అనవసరం, తనకి లక్ష్యం లేదు అనుకుంది. ఎంత తీపిగా మాట్లాడుతున్నాడు, ఎన్ని కబుర్లు చెప్తున్నాడు, తనకి ఈ విషయాలేమీ తెలియదు అనుకుంటున్నాడు. చెప్తాను రేపే, అతని పని చెప్తాను, దానికి సమాధానం అతనేం చెప్తాడో చూడాలి. ఏం చెప్తాడు? కళ్ళు తేలేస్తాడు. అతని పని ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ పడుకుంది. ఆ రోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తండ్రి కూతుళ్ళు ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ప్రవీణ్ నిన్న రాలేదు, మన ఇంటికి ఈరోజు వస్తాడేమో ఆయన మామూలుగా అన్నారు. జ్యోత్స్న మాట్లాడలేదు. ఆ రోజు ప్లాన్ ఏమిటో ముందే ఆలోచించి పెట్టుకుంది.
ప్రవీణ్ మరో 4 నెలలలో థీసిస్ రాయటం పూర్తవుతుంది కదూ. తల ఊపింది. ఆమెకు అతని మాట తలుచుకుంటుంటే ఒళ్ళు మండిపోతోంది. ఏమిటమ్మా అలా ఉన్నావు? ప్రవీణ్, నువ్వు ఏమైనా మాటకి మాట అనుకున్నారా? అనుమానంగా అడిగారు. లేదే అంటూ చిన్నగా నవ్వింది. తన మనసులో విషయాలు తండ్రి గ్రహించటం తనకిష్టం లేదు. అందుకే పైకి మామూలుగా ఉండటానికి ప్రయత్నించింది. వాళ్ళు వారిని సాయంత్రం మన ఇంటికి రమ్మని ఫోన్ చేస్తాను, వస్తాను అని నిన్నే చెప్పారు. అయినా మళ్ళీ మరోసారి గుర్తు చేస్తాను. సుబ్రహ్మణ్యం గారు తృప్తిగా చూశారు. కూతురు అతను దెబ్బలాడుకోలేదని నిశ్చయమయ్యాక తేలిగ్గా నుట్టూర్చారు. ఆయనకి తెలుసు కూతురికి నోటు తిరుసు ఎక్కువని. ప్రవీణ్ కృష్ణది చాలా నెమ్మదైన స్వభావం. ఎప్పుడూ మాట కూడా గట్టిగా వినిపించదు. జ్యోత్స్న గొంతుకే గట్టిగా దెబ్బలాడుతున్నట్లు వినిపిస్తుంది. ఆడపిల్లకంత తురుసు పనికిరాదని చాలాసార్లు కూతురికి చెప్పాలనుకున్నారు. కానీ ఎలా చెప్పటం? చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంది అని కూతుర్ని అతి గారాభంగా పెంచి పెద్ద చేశారాయన. ఆమె ఆడింది పాట, ఆడింది ఆట, పాడింది పాట అయింది. కోరుకున్నది కాళ్ళ దగ్గరికి వచ్చి పడేసి దానితో ఆమెకు మొండితనం, పెంకితనం ఇంకా ఎక్కువైపోయింది. తల్లి ఉంటే కూతురికి ఏ విషయమైనా ఏదో విధంగా చెప్తుంది. తల్లి లేని పిల్లకి ఎవరేం చెప్పగలరు? సుబ్రహ్మణ్యం గారు కూతురిని ఏ విషయంలో ఎప్పుడూ మందలించరు. ప్రవీణ్ కృష్ణ ఆయనకి చిన్నప్పటి నుంచి తెలుసు. జ్యోత్స్నకి అతనికి పరిచయం పెరగటం ఎంఎస్సీ చదువుతున్న దగ్గర నుంచి. ఆ పరిచయం అలా పెరిగి ఇద్దరి మధ్య ప్రేమ అంకురించింది. ఆయన ఉద్దేశం ప్రవీణ్ కృష్ణకి జ్యోత్స్నకి ఇష్టమైతే పెళ్లి చేయాలని. వాళ్ళిద్దరి ఇష్టంతో పెళ్లి నిశ్చయించారు. అయితే జ్యోత్స్న మనసు బుద్ధి ఒకచోట ఉండదు. అతను ఎక్కడికి వెళుతున్నది, ఎవరితో మాట్లాడుతున్నది తనకి చెప్పాలంటుంది. అలా చెప్పకపోతే ఆమె కోపం వచ్చేస్తుంది. సుబ్రహ్మణ్యం గారు కూతురికి ఈ విషయం మెల్లగా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు. అయినా జ్యోత్స్న తండ్రి మాట వినదు. ప్రవీణ్ కృష్ణ జ్యోత్స్న దెబ్బలాడుకోలేదని తెలిసాక సుబ్రహ్మణ్యం గారి మనసు తేలికైంది. ఆయన 9 గంటలవటంతో పని ఉండి ఎక్కడికో వెళ్లారు. తండ్రి వెళ్ళాక జ్యోత్స్న ప్రవీణ్ కృష్ణకి ఫోన్ చేయడానికి హాల్లోకి వెళ్ళింది. జ్యోత్స్న సాయంత్రం 5 గంటలవటంతో ముస్తాబయ్యి కూర్చుంది ప్రవీణ్ కృష్ణ రాక కోసం ఎదురుచూస్తూ. అతను వచ్చాక అతని ముఖం ఎలా ఉంటుందో చూడాలి, ఏం మాట్లాడతాడో వినాలి. మనసులో కసిరేకగా తల పంకిచ్చింది. నీ పని చెప్తాను అన్నట్లు 6 గంటలవటంతో గేటు ముందు కారు ఆగిన శబ్దమైంది. జ్యోత్స్న పైకి కోపం లేనట్లు రాణి నవ్వు పెదవుల మీదకి తెచ్చుకుంటూ ఎదురు వెళ్ళింది. అతను ఆమెను చూస్తూనే నవ్వు ముఖంతో అడిగాడు, సినిమాకి వెళ్దామా అంటూ. ఆఖరి ప్రశ్నకి అతని ప్రశ్నకి చేతి వాచి వైపు చూసుకుంటూ పెదవి విరిచింది. టైం లేదన్నట్లు. ఇప్పుడు వెళ్తే టికెట్లు దొరుకుతాయేమిటి? ఏ సినిమాకి వద్దు, ఇంట్లోనే కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకుందాం అంది అతని చేతిని చేతిలోకి తీసుకుంటూ. రండి హాల్లో కూర్చుందాం అంటూ చెయ్యి పట్టి హాల్లోకి లాక్కెళ్ళింది. ఇద్దరు హాల్లో సోఫాలో కూర్చున్నారు. నిన్న మొన్న నీతో సినిమాకి రాలేదని నీకు కోపం వచ్చింది కదూ? లేదే అంది తనతో పాటు కళ్ళు తిప్పుతూ. నువ్వు అలా అంటున్నా నాకు తెలుసు నీకు కోపం వచ్చిందని. నేనేం చేయను చెప్పు. రమేష్ అలా చనిపోవటంతో వాళ్ళ ఇంటి అందరూ ఒకటే గోల ఎత్తిపోయారు. వాళ్ళ ఏడుపు మేమెవరం చూడలేకపోయాం అనుకో. అబ్బా, తలుచుకుంటుంటే బాధగా ఉంది. విచారంగా ముఖం పెట్టాడు జ్యోత్స్న. అతని వైపు చూస్తూ ఆ మాటలు వింటూ అయ్యో పాపం అని సానుభూతి చూపులతో వ్యక్తపరిచింది. ఆమె కళ్ళతో వ్యక్తపరుస్తున్న సానుభూతి అంతా నిజమనే మనస్ఫూర్తిగా నమ్మాడు. ఆ నమ్మకంతోనే ఇంకా చెబుతున్నాడు. అంతలో రమేష్ హాల్లో కడుగు పెట్టాడు. హలో, గుడ్ ఈవినింగ్ ప్రవీణ్ కృష్ణ అంటూ చిరునవ్వుతో లోపలికి రావడం కళ్ళ పట్టంతో అంతే ప్రవీణ్ కృష్ణ టక్కున మాటలాపేశాడు. కళా నిజమా అన్నట్లు అనుమానంగా చుట్టూ చూశాడు. జ్యోత్స్న రమేష్ని చూస్తూనే, రెండన్నయ్య గారు మీది పంక్చువాలిటీకి అన్న టైంకి వచ్చేశారు అంటూ నవ్వుతూ అతనికి సోఫా చూపించింది. రమేష్ నవ్వుతూ ఆ సోఫాలో కూర్చుంటూ స్నేహితుడి వైపు చూశాడు. అతను కళ్ళు అప్పగించి జ్యోత్స్న వైపు రమేష్ వైపు చూస్తున్నాడు. ఏమిటి అలా చూస్తున్నావు? చచ్చిపోయిన ఈ వెధవా ఎలా బ్రతికొచ్చాడానా? అందరం కలిసి వీణ్ణి శ్మశానానికి మోసుకుపోయి కాల్చి బూడిద చేసి పారేశాం కదా, మళ్ళీ మనిషి ఎలా అయ్యాడానా? నేను చెబితా విను. నేను చచ్చిపోగానే సరాసరి యమలోకానికి వెళ్ళిపోయాను. అక్కడ యముడితో చెప్పుకున్నాను. నా స్నేహితులందరూ నా గురించి చాలా బాధపడుతున్నారు, ముఖ్యంగా ప్రవీణ్ కృష్ణ అని
ఇక్కడ బాధలన్నీ చెప్పి ప్రతిమాలుకున్నాను. నన్ను మళ్ళీ భూలోకంలోకి పంపించేయమని అక్కడ నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ చేత కూడా రికమెండ్ చేయించాను. యమధర్మరాజుకి జాలి కలిగి తిన్నగా వెళ్ళిపోమ్మని పుష్పక విమానంలో భూలోకానికి పంపించేశాడు. అంతే, తిన్నగా నిన్ను కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చేశాను అంటూ వస్తున్న నవ్వు ఆపుకుంటూ చెప్పాడు రమేష్. ఆ మాట వింటూనే ప్రవీణ్ కృష్ణ మొహం గంభీరంగా మారిపోయింది. జ్యోత్స్న వస్తున్న నవ్వు ఆపుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె అటు వెళ్ళగానే ప్రవీణ్ కృష్ణ కోపంగా స్నేహితుడి వైపు తిరిగి, రాస్కెల్, నువ్విక్కడికి ఎందుకొచ్చావు అడిగాడు. ఎందుకొచ్చానా? నేను చచ్చిపోయానో బ్రతికానో నాకే తెలియక నిన్నడిగి తెలుసుకుందామని. నోరు ముయ్యరా బాబు, జ్యోత్స్న వస్తుంది అన్నాడు గాబరాగా చుట్టూ చూస్తూ. లేకపోతే ఏమిట్రా, నేను చచ్చిపోయానని చెప్తావా అడిగాడు రమేష్ తెచ్చిపెట్టుకున్న కోపంతో. ప్లీజ్ ఇప్పుడేం మాట్లాడకు, అవతలికెళ్ళు మాట్లాడుకుందాం అన్నాడు ప్రతిమలాడుతున్నట్టుగా ముఖం పెడుతూ. అంతలో నౌకరు ట్రేతో కాఫీ టిఫిన్లు పట్టుకొచ్చి వారి ముందు టీపాయి మీద ఉంచాడు. ఆ వెంట జ్యోత్స్న వచ్చింది. హాల్లోకి జరిగిన విషయం అప్పుడే మర్చిపోయినట్లుగా మామూలుగా మాట్లాడేస్తోంది. ప్రవీణ్ కృష్ణకి ఒళ్ళు మండిపోయింది. ఆమె వైపు చూడలేదు, ఆ మాటలకి జవాబు ఇవ్వలేదు. అక్కడ కూర్చున్నంతసేపు సీరియస్గా ముఖం పెట్టుకుని పక్కన పేపర్ ఉంటే తీసి చదవసాగాడు. టిఫిన్ తీసుకోండి మృదువుగా చెప్పింది. అతను ఉలకలేదు పలకలేదు. మళ్ళీ చెప్పింది, అయినా విననట్టే కూర్చున్నాడు. అతను అలా మౌనంగా తనకు పట్టనట్టు కూర్చోవడంతో రమేష్ జ్యోత్స్న ఇద్దరూ ముఖాముఖాలు చూసి నవ్వుకున్నారు. ఆ నవ్వుకోవటం ప్రవీణ్ కృష్ణ కళ్ళపడింది. ఒళ్ళు మండిపోయింది. ఇంకా సహించలేనట్టు చేతిలో పేపర్ పక్కన పడేసి టక్కున లేచి నిలబడి, నేను వెళుతున్నాను అంటూ అక్కడి నుంచి వీధి వైపు వెళ్ళిపోయాడు. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా జ్యోత్స్న గాబరాగా చూసింది. అతనికి నిజంగా కోపం వచ్చిందా అన్నట్లు వెళ్ళి చెయ్యి పట్టి ఆపుదామంటే అప్పటికే అతను కారులో కూర్చోవటం, కారు స్టార్ట్ చేయటం జరిగిపోయింది. ఆమె చూస్తుండగానే రేసు కారులా రయ్యన దూసుకుపోయింది. రమేష్కి నవ్వొచ్చింది. వాడికి ఈరోజు చాలా కోపం వచ్చిందమ్మా, జ్యోత్స్న మాట్లాడలేదు. అతను ఎదురుగా ఉంటే మాట్లాడాలని అంటే ఒళ్ళు మండింది నిజమే, కానీ అతను అలా టిఫిన్ తీసుకోకుండా వెళ్ళిపోతే ప్రాణం విలవల్లాడిపోతోంది. జ్యోత్స్న ముఖంలో నవ్వు ఒక్కసారి ఊదేసినట్లయింది. రమేష్ ఎదురుగా కావాలని తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అతన్ని టిఫిన్ తీసుకోమంది. అతను ప్రవీణ్ కృష్ణ వెళ్ళిపోయినందుకు నొచ్చుకుంటూ టిఫిన్ తీసుకుని కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు. జ్యోత్స్న చిన్నబోయిన ముఖంతో మతిలేనట్లు కూర్చుంది. స్నేహితురాలి బావ ద్వారా రమేష్ ఇంటికి కబురు చేసింది. చిన్న పని ఉంది రమ్మంటూ అతను వచ్చాడు. వస్తే అతనికి చెప్పింది, మీ ఫ్రెండ్ని ఒక ఆట పట్టిద్దాం, మీరు సాయంకాలం 6 తర్వాత మా ఇంటికి రండి అని. అతను అలాగే అని చెప్పి వెళ్ళిపోయి ఆ టైంకి వచ్చాడు. ప్రవీణ్ కృష్ణకి ఇంత కోపం వస్తుందనుకోలేదు. సుబ్రహ్మణ్యం గారు ఆ రాత్రి భోజనాల దగ్గర అడిగారు, ప్రవీణ్ కృష్ణ వచ్చాడా అని. వచ్చాడు అన్నట్లుగా తల ఊపింది. భోజనాల దగ్గర కూతురు పరధ్యాసగా అదోలా ఉండటం ఆయన గ్రహించారు. కారణం మాత్రం గ్రహించలేకపోయారు. కూతురుని అడిగినా కారణం చెప్పదు, అందుకే కారణం అడగలేదు. ఆ రాత్రి జ్యోత్స్న పడుకునే ముందు ప్రవీణ్ కృష్ణకి ఫోన్ చేసింది. హలో అంది అవతల కొంటం బద్ధకంగా. మీరేనా? నేను జ్యోత్స్నని అంది. ఏమిటి? అతని కంఠస్వరం గంభీరంగా పలికింది. మీ మనసు నొప్పించాను, నన్ను క్షమించండి, మీకు ఇంత కోపం వస్తుందని అనుకోలేదు అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది. అతను టక్కున ఫోన్ పెట్టేశాడు. హలో హలో అంటున్నా అవతల నుంచి ఎలాంటి శబ్దం వినిపించలేదు. నిరాశతో మళ్ళీ రింగ్ చేసింది. అతను హలో అనగానే, ఏమిటి ఫోన్ పెట్టేశారు అంది చిరుకోపంతో. ఈసారి అతను మళ్ళీ ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ రింగ్ చేసినా అవతల ఎవరూ ఫోన్ ఎత్తలేదు. నిరాశగా రిసీవర్ పెట్టేసి మంచం మీదకి ఒరిగిపోయింది. అతనికి బాగా కోపం వచ్చిందని గ్రహించింది. అతని కోపం పోగొట్టాలని నిశ్చయించుకుంది. జ్యోత్స్న ఆ రోజు ఉదయం త్వరగా లేచిపోయి స్నానం చేసి ముస్తాబయింది. తండ్రితో చెప్పి కారులో అతని ఇంటికి వెళ్ళింది. ప్రవీణ్ కృష్ణ అప్పుడే లేచి స్నానం చేసి బట్టలు మార్చుకుని అద్దం ముందు కూర్చుని దువ్వెంతో క్రాఫ్ట్ తూకుంటున్నాడు. జ్యోత్స్న ఆతృతగా అతని గదిలోకి అడుగు పెట్టింది. అతను మాట్లాడతాడా లేదా, ఇంకా తన మీద కోపంగా ఉందా ఆలోచిస్తూ ఆ గదిలోకి అడుగు పెట్టింది. అంతే, టక్కున ఆగిపోయింది. అప్పుడే అతను అద్దంలో నుంచి ఆమెను చూశాడు. క్షణంసేపు ఇద్దరి చూపులు అల్లుకుపోయాయి. మరుక్షణంలో ఆమె చూపుల్లో చిక్కుకున్న తన చూపులని చటుక్కున మరోవైపుకు తిప్పుకున్నాడు. ఆమె ముఖం ఒక్కసారిగా చిన్నబోయినట్లయి మళ్ళీ అంతలోనే ఏదో మొండి ధైర్యం తెచ్చుకుని అతని దగ్గరగా వెళ్ళింది.
అతను ఆమెను చూడనట్లు క్రాఫ్ దువ్వుకోసాగాడు. అతని భుజాలపై రెండు చేతులు వేసి నేను దువ్వనా అంది మెల్లగా నవ్వుతూ. అతను ఆ మాటలు వినిపించుకోనట్లే నటించాడు. చేతిలో దువ్వెన లాక్కోపోయింది. అది గ్రహించి దువ్వెన పక్కన పడేసి లేవపోయాడు. ఆమె లేవనివ్వకుండా అతని భుజాలపై చేతులు వేసి ఆపింది. అతను మౌనంగా అలా కూర్చున్నాడు. మీకు కోపం వచ్చింది కదూ? అతను జవాబు చెప్పలేదు. మీకు బాగా కోపం వచ్చింది నాకు తెలుసు అంటూ నవ్వి, ఆ కోపం పోగొట్టాలనే నేను వచ్చింది అంటూ అతని మెడ చుట్టూ రెండు చేతులు పెనవేసి ఆ తలని గుండెలకి చేర్చుకుని తల వంచి అతని పెదవులపై తన పెదవులు ఆనించింది. ప్రవీణ్ బెట్టుగా తల పక్కకి తిప్పుకోబోయాడు, కానీ సాధ్యం కాలేదు. అతని శరీరం ఒక్కసారి వేడెక్కి మనసు మొద్దుబారిపోయినట్లయి ఇంకా మరి ఆగలేనట్టు ఆమె చెయ్యి పట్టి ఒక్కసారిగా తన ఒడిలోకి లాక్కున్నాడు. అతను లాగిన విసురుకి వచ్చి అతని ఒడిలో పడింది. రెండు చేతులతో ఆమెను చుట్టేసి క్షణంసేపు అతను ఈ ప్రపంచాన్నే మర్చిపోయాడు. కొద్దిసేపటికి ఆమె మత్తుగా అతని వైపు ఓరగా చూసింది. ప్రవీణ్ కృష్ణ కోపం మరచి నిండుగా అందంగా నవ్వాడు. థ్యాంక్ యూ జ్యోత్స్న, నేను చాలా రోజుల నుండి కోరింది నువ్వు ఈరోజు అడగకుండానే ఇచ్చావు అంటూ ఆమె పెదవులను తన పెదవులతో గాఢంగా మరోసారి అత్తి ఆమెను వదిలిపెట్టాడు. ఆమె సిక్కుగా లేచి నిలబడింది. సిక్కుతో ఎర్రబడిన ఆమె వదనాన్ని మైమరిచి ముక్తుడై చూశాడు. మీకు నా మీద కోపం పోయిందా? మెల్లగా అడిగింది. కోపం పోయింది అని చెప్పబోయి కుడిచేతి చూపుడు వేలు పెదవిపై ఆంచి కనుబొమ్మలు కొంటెగా పైకెత్తి కళ్ళు కొద్దిగా చిన్నవి చేసినట్లుగా ఆమె వైపు చూస్తూ అన్నాడు. కోపం పూర్తిగా పోలేదు, ఇంకా కొద్దిగా మిగిలింది. మరొక్కసారి కనుక ఇచ్చావంటే కోపం పూర్తిగా పోతుంది అంటూ నవ్వాడు. ఆ మాటలు వింటూనే జ్యోత్స్న ఉడుక్కున్నట్లుగా ముఖం పక్కకి తిప్పుకుంది. ఏమంటావు? ఆమె దగ్గరగా నిలబడ్డాడు. ఈ పెద్ద మనిషి అన్నంత పని చేస్తాడన్నట్టు కోపంగా అతని రెండు చేతులతో ఒక తోపు తోసింది. అతను కావాలనే ఆమె తోసిన తోపుకి అక్కడున్న సోఫాలో పడ్డాడు. ఆమె వేళ్లతో జుట్టు సర్దుకుంటూ అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోతుంటే అతను ఆమె జడ అందుకున్నాడు. ఆ జడ ఆ అని అరవబోయి శబ్దం బయటికి రాకుండా గొంతుకులోనే నొక్కిపెట్టి ఏం పని అన్నట్లు చిరుకోపంతో చూసింది. అతని వైపు లేచి ఆమె దగ్గరగా వచ్చి రెండు చేతులతో నడుంచుట్టేసి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు. రోజుకొకసారి ఇలా ఇచ్చావంటే ఇక నాకు ఏమీ అక్కర్లేదు అంటూ నవ్వాడు. ఇలా రోజుకొకసారి ఇస్తే పెళ్లి మాట శ్రీమద్రమారమణ గోవిందో హారి అంది పకపకా నవ్వుతూ. ప్రవీణ్ కృష్ణ ఆమెను ప్రేమగా హక్కును చేరుకున్నాడు. జ్యోత్స్న అతని గుండెలపై తలవాల్చేసింది. మీరు నిన్న అలా వెళ్ళిపోగానే నాకెంత బాధ అనిపించిందో తెలుసా అంది మెల్లగా. అతను మాట్లాడలేదు. వేళ్లతో ఆమె జుట్టు సవరిస్తూ మౌనంగా ఉండిపోయాడు. మరీ మీకు అంత అబద్ధం ఆడేస్తుంటే ఎలా చెప్పండి? సారీ జ్యోత్స్న, మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ రోజు అప్సరాలో డిన్నర్ ఏర్పాటు చేసుకున్నాం. నీతో సినిమాకి వెళ్దాం అనుకున్న సంగతే మర్చిపోయాను. అందుకు నువ్వు ఏం కావా ఏమంటావో అని భయమేసి అలా చెప్పాను. సారీ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అంటూ నొచ్చుకుంటూ చెప్పాడు. నాకు ఆ రోజే నిజం చెప్పేస్తే ఇంతవరకు వచ్చేది కాదు అంది అతని షర్టు కుండీలు సరిచేస్తూ. పోనీలే ఇద్దరికీ కోపం పోయిందిగా అంటూ నవ్వాడు. 9 గంటలకి రేడియోలో తెలుగు పాటలు వస్తున్నాయి. అలకతీరి కలిసేదే అందమైన బంధం, నీ ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం. ఆ పాటలు వింటూ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని మనసారా నవ్వుకున్నారు. ఆమె కాసేపు కూర్చుని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజు ప్రవీణ్ కృష్ణ జ్యోత్స్న ఇద్దరు కలిసి సినిమాకి వెళ్లారు. హాల్లో వీళ్ల ముందర సీట్లో 50 దాటి 60 సంవత్సరాల్లోపున్న ఒక ఆయన కూర్చున్నారు. వీళ్ళిద్దరూ కూర్చోగానే ఆయన 2 సార్లు తెలిసిన మనిషిలా తిరిగి చూశారు. ఆయన అలా తిరిగి చూడడంతో ప్రవీణ్ కృష్ణ జ్యోత్స్న ముఖముఖాలు చూసుకుని కళ్ళతోనే ప్రశ్నించుకున్నారు. ఆయన నీకు తెలుసా అంటే నీకు తెలుసా అని, నాకు తెలియదు అంటే నాకు తెలియదు అని కళ్ళతోనే జవాబులు ఇచ్చుకున్నారు. సర్లే ఎవరో ఊరికే చూసి ఉండొచ్చు అని సరిపెట్టుకున్నారు ఇద్దరు. ఇంటర్వెల్కి ప్రవీణ్ కృష్ణ అవతలికి వెళ్ళాడు. ఆయన కూడా అవతలికి వెళ్ళి అతన్ని పలకరించారు. మీ నాన్నగారి పేరేమిటి బాబు అంటూ ప్రవీణ్ కృష్ణ చెప్పాడు. మా నాన్నగారి పేరు నరసింహరావు గారండి అంటూ అతను అలా చెప్పగానే ఆయన కళ్ళు తలతలా మెరిశాయి. నువ్వు నేను అనుకున్నట్లు నరసింహం కొడుకువే అన్నమాట అంటూ ఆయన పొంగిపోతూ అతన్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. అతని తండ్రికి తనకి ఎంత స్నేహమో, వాళ్ళ కుటుంబంలో తన కుటుంబం ఎంత సన్నిహితంగా ఉండేవారో చెప్పారు ఆయన. ప్రవీణ్ కృష్ణకి పెద్దలు అంటే ఎప్పుడూ వారి ముందు వినయంగానే ఉంటారు. ఆయన జేబులో విజిటింగ్ కార్డు తీసి అతనికి ఇస్తూ రేపు సాయంత్రం మా ఇంటికి రావాలి అంటూ మరీ మరీ చెప్పారు. అతను వస్తానని మాట ఇచ్చిందాక వదల్లేదు.
ప్రవీణ్ కృష్ణ ఆయనతో అలాగే వస్తానని మాటిచ్చారు. కారులో వచ్చేస్తుంటే జ్యోత్స్నకి మామూలుగా చెప్పాడు. ఈ విషయం ఆమె విని ఊరుకుంది. రేపు సాయంత్రం నువ్వు వస్తావా, వాళ్ళింటికి వెళ్ళొచ్చేద్దాం. నేను రాను బాబు, మిగిలిన వాళ్ళ బోరు వినలేను అంది ఖచ్చితంగా చెప్పేస్తూ. బాగుంది, వాళ్ళు ఏదో చెప్తారు మనం వింటాం, బోరేంటి? మీరు వింటారు, నేను వినలేను, మీరు వెళ్ళండి. వెళ్ళకపోతే బాగుండదు, వెళ్ళాలి. ఆమె మాట్లాడలేదు, వెళ్ళమని అనలేదు, వద్దని అనలేదు. కారులో ఆమెను ఇంటి దగ్గర దించేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు. అతని కళ్ళ ముందు జ్యోత్స్నే కదులుతోంది. గాఢంగా నిట్టూర్చాడు. రీసెర్చి పూర్తయిపోతే డాక్టరేట్ చేతికొచ్చేస్తే పెళ్లి చేసుకుని జ్యోత్స్న తను విదేశాలు వెళ్లాలని అతని ఉద్దేశం. అంతవరకు పెళ్లి మాట తలపెట్టలేదు. జ్యోత్స్న చూస్తుంటే ఒక్కోసారి తన మనసు మాట వినకుండా పోతోంది. ఆమెను వెంటనే పెళ్లి చేసుకుని తన దాన్ని చేసుకోవాలనిపిస్తుంది. జ్యోత్స్న చామన చాయగా, కొద్దిగా పొడుగ్గా, పొడవికి తగ్గ తగుమాత్రం ఒళ్ళుతో అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. చెంపకు చారడేసి కళ్ళు, చిన్న నోరు, నొన్నని చెంపలతో చక్కగా ఉంటుంది. ఆమె అందాలతో పోటీ ఏ అమ్మాయి చెయ్యలేదేమో అంత చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఆమెలో ఆకర్షణ, దానికి తోడు చలాకీతనం, అలక అన్నీ కలిసి ఆమె అందాన్ని మరింత పెంచాయి. ఆమెను వెంట పెట్టుకుని వెళితే అందరూ జ్యోత్స్న వైపే కళ్ళప్పగించి చూస్తారు. అది తనకి ఎంతో గర్వకారణం. 20 సంవత్సరాల జ్యోత్స్న తన మనసుని బలంగా ఆకట్టుకుంది. ఆ రాత్రి అంతా ఆమెనే తలుస్తూ జాగరణ చేశాడు. తెల్లవారి లేస్తూనే నవ్వుకున్నాడు. జ్యోత్స్న తనని రోజురోజుకి పిచ్చెత్తిస్తోంది. ఆమె అందం అటువంటిది. బద్ధకంగా మంచం మీద నుంచి లేచాడు. ప్రవీణ్ కృష్ణ సాయంత్రం యూనివర్సిటీ నుండి రాగానే స్నానం చేసి బట్టలు మార్చుకుని తయారయ్యాడు గంగాధరరావు గారు ఇంటికి వెళ్ళటానికి. కారులో వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. ప్రవీణ్ కృష్ణను చూస్తూనే ఆయన చాలా సంబరపడిపోయారు. భార్యను పిలిచి పరిచయం చేశారు. ఎవరో తెలుసా, మన అల్లుడు ప్రవీణ్ కృష్ణ. నేను చెప్పలేదు, నా స్నేహితుడు నరసింహం కొడుకని ఆ అబ్బాయి అని చెప్పారు. ప్రవీణ్ కృష్ణ ఆవిడికి వినయంగా చేతులు జోడించి నమస్కరించాడు. ఆవిడ ప్రతి నమస్కారం చేస్తూ అతన్ని కూర్చోమని చెప్పింది. ఆ భార్యాభర్తలిద్దరూ ఎంతో ఆప్యాయంగా ఎన్నాళ్ళుగానో పరిచయం ఉన్నట్లు మాట్లాడారు. అతనికి టైం గడిచే కొద్దీ కొత్త పోయి వాళ్ళకింకా దగ్గరైనట్లు ఎంతో సరదాగా మాట్లాడాడు. కాఫీ టిఫిన్ ఇచ్చిన అతన్ని ఆ రాత్రికి భోజనానికి బలవంతంగా ఉంచేశారు. ఇక తప్పనిసరి భోజనానికి ఉండిపోయాడు. 7 గంటలు దాటిన తర్వాత గంగాధరరావు గారి అబ్బాయి సురేష్ వచ్చాడు. అతను బిఈ ఫైనల్ చదువుతున్నాడు. ఆయన కొడుక్కి ప్రవీణ్ కృష్ణకి పరిచయం చేశారు. సురేష్ కూడా అతనితో చాలా కలుపుకోరుతనంగా మాట్లాడాడు. యూనివర్సిటీ గురించి కాసేపు, సినిమాల గురించి కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఇద్దరూ ఇంచుమించు ఒకే వయసు వాళ్ళు కావటం చేత కొద్దిసేపటిలోనే సన్నిహితులైపోయారు. సురేష్ అతన్ని మేడ మీద తన గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ కాసేపు కూర్చున్నారు. అతనికి ఏదో పుస్తకం గురించి చెప్తూ ఆ పుస్తకం కోసం సురేష్ ఆ గదిలో చూశాడు. అక్కడ కనిపించకపోవడంతో అతన్ని కనుక్కుని తండ్రి గదిలోకి వెళ్ళాడు. సురేష్ పుస్తకం గురించి డ్రాయర్లో వెతుకుతున్నాడు. ప్రవీణ్ కృష్ణకి ఆ గదిలో అడుగు పెట్టగానే అతని దృష్టి గోడకు ఉన్న ఫోటో పైన పడింది. దృష్టి ఎటూ తిప్పకుండా క్షణం సేపు అలాగే చూశాడు. ఆమె ఫోటో తన దగ్గర ఉంది. ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? అదే మాట సురేష్ని అడిగాడు. అతను చెప్పాడు తన తల్లి ఆమె స్నేహితురాలు ఇద్దరూ కలిసి తీయించుకున్న ఫోటో అని. ఆవిడ మీకు తెలుసా అని అడిగాడు. అతను మాట్లాడలేదు. తెలుసు అని చెప్పలేదు, తెలియదని చెప్పలేదు. ఫ్యాంట్ జేబులో చేతులు పెట్టుకుని అలా నిలబడ్డాడు. అదే గదిలోకి సురేష్ తల్లి మణిమ్మ వచ్చింది. కొడుకు చెప్పటం విని ఆవిడ ముఖంలో బాధ స్పష్టంగా కదిలింది. పాత రోజులు, ఆనాటి సంఘటనలు అన్నీ తలుచుకుంటూ ఆవిడ విచారంలో మునిగిపోయింది క్షణం సేపు. ప్రవీణ్ కృష్ణకి క్షణం సేపు ఏమీ అర్థం కాలేదు. అయోమయంగా ఆ ఫోటో వైపు, ఆవిడ వైపు మార్చి మార్చి చూడసాగాడు. ఆవిడ బాధని మింగుకుంటూ మెల్లగా అంది, చూడు బాబు, ఆ ఫోటోలో ఆమె ఎవరో నీకు తెలుసునా? ఆమె ఏమైందో, ఎక్కడ ఉందో మాత్రం నీకు తెలియదు. నీకు ఆమె కథ అంతా తెలుసుకోవాలని ఉంటే రేపు 10 గంటలకి ఇక్కడికి రా, నీకంతా చెప్తాను. ప్రవీణ్ కృష్ణ అలాగే అన్నట్టు తల ఊపాడు. నా జీవితంలో నువ్వు ఎప్పుడైనా ఇలా కనిపిస్తావేమో, నీకు ఈ కథంతా చెప్పాలని అనుకునేదాన్ని. ఎన్నాళ్ళు చూసినా నువ్వు ఎక్కడ ఉన్నావో ఏమిటో నాకు తెలియలేదు. ముఖ్యంగా నీకు ఇంకా పెళ్లి కాకూడదని నేను ఎన్నో దేవుళ్ళకి మొక్కుకునేదాన్ని. ఆ దేవుడు నా మొర ఆలకించినట్టు నీకు వివాహం కాకపోతే కాకుండానే ఇంటికి వచ్చావు, అదే నాకు సంతోషంగా ఉంది. నా స్నేహితురాలకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోగలను అన్న ధైర్యం వస్తోంది. నా మాట నిలబెడతావు కదూ బాబు అంది అతని చేతులు రెండూ పట్టుకుంటూ.
ప్రవీణ్ కృష్ణకు ఆవిడ చెప్తున్నది ఏమిటో అర్థం కాకపోయినా మీ మాట నిలబెట్టడానికి గాను నేనెంత కష్టమైనా సరే ప్రయత్నిస్తాను అంటూ ఆవిడ చేతిలో చెయ్యి వేసి మాట ఇచ్చాడు. మణిమ్మ తేలిగ్గా నిట్టూర్చింది. సురేష్ తల్లి అతనితో మాట్లాడుతుంటే అవతలికి వెళ్ళిపోయాడు. ఆ విషయాలు తనకి అనవసరం అన్నట్లు ప్రవీణ్ కృష్ణ మనసులో ఆలోచనలు సుడిగుండాల మాదిరి పరిభ్రమిస్తున్నాయి. టైము అవటంతో అందరూ డైనింగ్ హాల్లోకి వెళ్లారు. మణిమ్మ వడ్డిస్తోంది. గంగాధర్రావు గారు, ప్రవీణ్ కృష్ణ, సురేష్ ముగ్గురు భోజనాలు చేయసాగారు. ఆవిడ అతనికి ప్రత్యేకంగా ఆప్యాయంగా వడ్డించసాగింది. అతని మంచితనం నెమ్మది ఆవిడికి నచ్చింది. ఈ అబ్బాయి నిజంగా తనకి అల్లుడైతే ఎంత బాగుండేది అనుకుంది మనసులో. తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది. ప్రవీణ్ కృష్ణకు ఆవిడని చూసే ఆవిడ చూపే ఆప్యాయతకి తల్లి గుర్తుకు వచ్చి కళ్ళు చెమర్చాయి. ఎంతసేపు కూర్చున్నా వాళ్ల మధ్య నుండి కదల బుద్ధి కావటం లేదు. అంత ప్రేమాభిమానాలతో చూస్తున్నారు ఆ దంపతులు. ప్రవీణ్ కృష్ణ కాసేపు కూర్చుని ఇంటికి వచ్చేశాడు. వచ్చేసే ముందు ఆవిడ మరోసారి గుర్తు చేసింది. రేపు ఉదయం రావటం మర్చిపోవద్దని, అలాగే వస్తానని చెప్పి వచ్చేశాడు. ఇంటికి వచ్చేసరికి 11 గంటలు దాటింది. బట్టలు మార్చుకుని నైట్ డ్రెస్ వేసుకుని పడుకున్నాడు. పడుకున్నా అతని కళ్ళకి నిద్ర పట్టలేదు. గంగాధర్రావు గారింట్లో చూసిన ఫోటోయే కళ్ల ముందు కదలసాగింది. మణిమ్మగారి పక్కనున్న ఆమె ఎవరో తనకి తెలుసు. అదే ఫోటో తన ఇంట్లో కూడా ఉంది. కానీ ఆమె తనకంటే మణిమ్మగారికి ఎక్కువేమీ కాదు. అటువంటప్పుడు ఆమె గురించి తనకి ఏమీ తెలియకపోవటం ఏమిటి? మణిమ్మగారు చెప్పేదేమిటి? ఆవిడికి తను చేయవలసిన సాయం ఏమిటి? ఆ సాయం ఏదో సురేష్ చెప్పి చేయించవచ్చు కదా. తనకింకా పెళ్లి కాకుండా ఉండాలని ఆవిడ కోరుకోవటం ఏమిటి? పెళ్ళైపోయి ఉంటే ఆవిడ తనకి ఈ విషయాలు ఏవి చెప్పి ఉండేది కాదా? తన పెళ్లికి ఈ చేసే సాయానికి లింకేమిటి? ఆమె ఇప్పుడు ఎక్కడుంది? ఇంట్లో కూడా చెప్పకుండా స్నేహితురాలైన మణిమ్మకు చెప్పిందా? ఆ రహస్యం ఏమిటి? ఇన్నాళ్ళు మణిమ్మగారు ఆ రహస్యాన్ని కడుపులో పెట్టుకుని దాచుకుందా? ఆద్యంతాలు లేని ఆలోచనలతో, తెగని సమస్యలతో అతనికి ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అనిపిస్తోంది అతనికి. ప్రవీణ్ కృష్ణ గంగాధర్రావు గారింటికి ఆవిడ చెప్పిన టైంకి బయలుదేరాడు. అతను వెళ్లేసరికి ఆయన ఇంటి దగ్గర లేరు, ఆవిడ ఉంది. సురేష్ యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. తను చెప్పినట్లుగా అతను అన్న టైంకి వచ్చాడని ఆవిడ చాలా సంతోషించింది. ఆవిడ మేడ మీద గదిలోకి దారి తీసింది. ఇద్దరూ ఎదురెదురుగా కుర్చీల్లో కూర్చున్నారు. విషయం ఏమిటో ఇప్పుడు చెప్పండి అన్నట్టు చూశాడు. ఆవిడ చెప్పేదంతా వినడానికి సిద్ధంగా ఉన్నట్టు జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ గాఢంగా నిట్టూర్చింది. మళ్ళీ ఇన్ని రోజులకి ఆ కథ అంతా తిరగేయవలసిన టైం వచ్చేసరికి ఆవిడ గుండెల్లో ఇన్ని రోజులుగా పేర్కొన్న బాధ కరిగి కన్నీరుగా మారింది. 23 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అది. ఆ సంగతి చెప్పే ముందు అతని దగ్గర మళ్లీ మాట తీసుకుంది. నేను చెప్పేదంతా విని నేను ఈ విషయంలో ఏమీ చెయ్యలేను అని నువ్వంటే ఒప్పుకోను. ఆమెకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకునేటట్లు చెయ్యాలి. చేస్తావు కదూ? తప్పకుండా చెయ్యాలి. అతను నవ్వాడు. మీరు అసలు సంగతి ఏమిటో చెప్పడం లేదు. నేను చేయగలిగిందైతే తప్పకుండా చేస్తాను. లేదా నేను చెప్పలేను. చెప్పలేను ఏమిటి? ధైర్యం ఉంటే ఏ పని అయినా ఎవరైనా సాధించగలరు. బుద్ధిఫలం ఉండాలి. దేనికైనా నువ్వు కాక ఈ పని ఎవరు చేస్తారు? ఎవరూ జోక్యం కలగజేసుకోవలసినది కాదు. నీ చాకచక్యంతో, చలాకీతనంతో ఈ పని సాధించాలి. అర్థమైందా అన్నట్లు చూసింది. ప్రయత్నిస్తాను అన్నాడు ఆలోచిస్తున్నట్లుగా. ప్రయత్నిస్తాను కాదు, ఆ పని సాధించి తీరతాను అని గట్టిగా చెప్పాలి అంది అతనికి ధైర్యం నూరిపోస్తూ. ప్రవీణ్ కృష్ణ ఏమనుకున్నాడో ఏమో ఈసారి ధైర్యంగా చూశాడు. ఎంత కష్టమైనా సరే ఈ పని నేను సాధించి తీరతాను అన్నట్టు ఉంది అతని వైఖరి చూస్తుంటే. అలాగే చెప్పండి ఆంటీ అన్నాడు. మణిమ్మ చెప్పటం మొదలుపెట్టింది. జగదాంబ నేను చిన్నప్పటి నుంచి చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. నేను ఆమెను జగదా అని పిలిచేదాన్ని. ఆమెకు వాళ్ళ అన్నా వదినలు పెళ్లి సంబంధాలు చూడసాగారు. ఈ విషయంలో జగదా చాలా బెంగపడింది. ఎలా అన్నా వదిలిని ఎదిరించటం అని నా దగ్గర కళ్ళనీళ్లు పెట్టుకునేది. నేను ఆమెకు మాటలతో ఓదార్పించడం తప్ప ఎలాంటి సాయం చేయలేకపోయాను. అలా రోజులు గడుస్తున్నాయి. ఆమె కథంతా నాకు తెలుసు అంటూ అంతా వివరంగా చెప్పింది. వాళ్ళన్నయ్య జగదాకు పెళ్లి సంబంధం నిశ్చయించారు. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించేశారు. పెళ్లి పనులు చురుగ్గా సాగుతున్నాయి అంటూ క్షణం ఆగిందావిడ. మణిమ్మ చెప్పబోయే మాటలు వినడానికి అతను ఆతృత పడుతున్నట్లుగా అలా రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయాడు. ఈ సంగతులు ఏమీ ఎవ్వరూ ఎప్పుడూ చెప్పడం తను వినలేదు. ఆ తర్వాత ఏమయ్యింది? ఆమె గురించి ఆవిడ ఏం చెప్తుంది? ప్రవీణ్ కృష్ణ మౌనంగా అలా కూర్చున్నాడు. ఆవిడికి కళ్ళనీళ్లు గిర్రును తిరిగాయి. జగదా గురించి ఒక్క మాట కూడా వదలకుండా ఆమె జీవితంలో జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పింది.
ఇది బాబు ఆమె కథ అంటూ కళ్ళు తుడుచుకుని లేచి వెళ్ళి బీరువా తీసి అందులో నుంచి ఒక కవర్ తీసి అతని చేతికిచ్చింది చదవమంటూ. ప్రవీణ్ కృష్ణ ఉత్తరం అందుకుని చదవసాగాడు. పూర్తిగా ఆ ఉత్తరం చూసేసరికి అతని మనసు ద్రవించిపోయింది. గుండెల్లో బాధ సుళ్ళు తిరగసాగింది. జరిగిన కథ ఇదా. అతను బరువుగా నెట్టుచ్చాడు. తను చేయవలసిన పని ఏమిటి? ఆమె కథ అంతా విన్నా ఆ పనేమిటో అర్థం కాలేదు. కళ్ళనీళ్లు గిర్రుడు తిరిగాయి అతనికి. తండ్రి గుండెల్లో ఇంత బాధ దాగుందా? తల ఎత్తి ఆవిడ వైపు చూశాడు. ఆ చూపుల్లో కథంతా విన్నా గానీ మీరు చెప్పేదేమిటో నాకు అర్థం కావటం లేదు. ఇది జరిగి 23 సంవత్సరాలైంది అంటున్నారు. ఇప్పుడు నేను మీకు చేయవలసిన సాయం ఏమిటి? జరిగింది జరిగిపోయింది. ఇక తలుచుకుని బాధపడి ప్రయోజనమేముంది? తలుచుకునే కొద్దీ బాధే మిగులుతుంది. నా మాట కాదంటారా అన్నట్టు ఉన్నాయి ఆ చూపుల్లో అర్థం. ఆ చూపులకి అర్థం గ్రహిస్తున్నట్లుగా ఆవిడ కళ్ళు పైట చింగుతో తుడుచుకుంటూ చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో అర్థం, నీకు ఇంకా చిన్నతనం, జీవితంలో కష్టనిష్టాలు నీకేమర్థమవుతాయి? జగదాయ నీకు స్వయంగా చెప్పి ఉంటే అప్పుడు తెలిసేది అన్నట్టుంది. అతను మాట్లాడలేనట్లు తల వంచుకున్నాడు. బాబు మెల్లగా పిలిచింది. ఆ కంఠస్వరంలో ఆప్యాయత, అభిమానం తొంగి చూశాయి. తల ఎత్తి చూశాడు. బాధను గుండెల్లో దాచుకోవాలన్నా తాగటం లేదు. కళ్లల్లో ప్రతిబింబిస్తూనే ఉంది. ఆమె కథ అంతా నీకు చెప్పటంతో నేను చెప్పవలసింది అయిపోలేదు. ఇప్పుడు నేను చెప్పేదే బాగా వినాలి అంటూ అతను చెయ్యవలసినది ఏమిటో, ఆ పని ఎలా సాధించాలో, ఆ సాధించడంలో విజయం పొందటం ఎలాగో వివరంగా చెప్పింది. ఆ మాటలు వింటూనే అతను ఒక్కసారి తృళ్ళిపడ్డట్టయ్యాడు. ఆంటీ అన్నాడు ఇక విని సహించలేనట్లు. బాబు ఇందుకే నీ పెళ్ళి ఇంకా జరగకూడదని దేవుళ్ళని దండం పెట్టుకున్నాను. నా మాట వినవా? ఈ ఆంటీకి సాయం చెయ్యవా? అంది ఆవిడ ప్రాధేయపడుతూ. ఆంటీ ఇది చాలా అన్యాయం అన్నాడు తల విదిలిస్తూ బాధగా. అన్యాయం ఎప్పటికీ కాదు. జ్యోత్స్నని మోసం చెయ్యలేను. బాబు నా మాట విని వినవా అన్నట్లు క్షణంసేపు ఉండిపోయింది. ఇందుకేనా ఇన్ని సంవత్సరాలు నీ రాక కోసం ఎదురు చూశాను? నువ్వు వస్తావు, నా మాట చెల్లిస్తావు అని ఎదురు చూశానే, ఇందుకా అన్నట్టు ఉన్నాయి ఆవిడ చూపులు. ఆంటీ నన్నేం చేయమంటారు ఇప్పుడు? మీరు చాలా ఆలస్యంగా నాకు ఈ కథ చెప్పారు. జ్యోత్స్నతో నాకు పరిచయం కాకముందు అయితే మీ మాట తప్పక చెల్లించేవాణ్ణి. ఎంత కష్టమైనా భరించి ఆ పని సాధించి ఉండేవాణ్ణి. ఇప్పుడు నేను ఒక అమాయకురాలి ప్రేమకు బందీ అయిపోయాను. ఆ ప్రేమ చెరసాల నుండి తప్పించుకుని బయటపడలేను. అలా పడితే ఆమెను మోసగించినట్లవుతుంది అన్నాడు బాధగా కళ్ళు మూసుకుంటూ. జ్యోత్స్నని మోసం చేయటం కాదు, ఇది జగదా పంతం చెల్లించిన వాడివి అవుతావు. నా మాట నిలబెట్టిన వాడివి అవుతావు. ఆంటీ బాగా ఆలోచించుకో. పంతం చెల్లించి అన్నమాట నిలబెట్టుకోవటంలో ఉంది గొప్పతనం. అంతేగాని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని నీ సుఖసంతోషాల కోసం నీ దారి నువ్వు చూసుకోవటంలో లేదు గొప్పతనం అంది ఆవిడ ఆవేశంగా. అతను మాట్లాడలేదు. ప్రవీణ్ నీ మీద నేను పెట్టుకున్న ఆశలు ఇక అంతేనా? నువ్వు వస్తావు అని, నా మాట చెల్లిస్తావు అని అనుకోవటం అంతా నా భ్రమ? చెప్పు బాబు. ఆంటీ ఈ పని తప్ప మరింకే పని అయినా చేస్తాను, కానీ ఈ పని మాత్రం నా వల్ల కాదు. నేను ఈ మోసం చెయ్యలేను. అదిగో మళ్ళీ మోసం అంటున్నావు. ఇది మోసం ఎలా అవుతుంది? ఆవిడ కంఠం కంగుమంది. అతను సమాధానం చెప్పలేనట్లు ఉండిపోయాడు. జగదా అంటే నీకు ఏమాత్రం అభిమానం, దయా, జాలి ఉన్నా నువ్వు ఈ పని తప్పక చేస్తావు అంది నమ్మకంగా చూస్తూ. అతను జవాబు ఇవ్వకపోవడంతో మళ్ళీ చెప్పింది. నువ్వు ఈ పని చేస్తే మా అందరికీ సంతోషమవుతుంది, లేదా ఇక అంతే, ఆలోచించుకుని అప్పుడు చెప్పు. తల ఊపాడు అలాగేనంటూ. 10 నిమిషాల తర్వాత అతను ఆవిడికి చెప్పి బయలుదేరాడు. కారులో తిన్నగా యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నా జ్యోత్స్న నవ్వుముఖమే కళ్ళల్లో కదలసాగింది. ఆమె పెంకితనం, ప్రేమతో నిండిన చిరునవ్వు, తనేం చెప్పినా నమ్మేసే అమాయకత్వం నిజం తెలిసిన తరువాత ఆమె అలక అంతా గుర్తుకు వచ్చి బాధగా నుదురు రాసుకున్నాడు. ఆ రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. ఆలోచనలు కెరటాల్లా జ్యోత్స్న వైపు కొట్టుకుపోతున్నాయి. మణమ్మగారి మాటలు గుర్తుకు వచ్చి అతనిలో అతనికే తెలియని భయం లాంటిది కలిగింది. జ్యోత్స్నకి దూరం అయ్యి తను బ్రతకగలడా? ఆమెను చూడకుండా ఒక్క క్షణం ఉండలేడే. అటువంటిది ఆమెను దూరం చేసుకోవటమా? ఇది మోసం కాదు అంటోంది ఆవిడ. దీన్ని మోసం కాక ఏమంటారు? జ్యోత్స్నకి తన మనసులో ఈ ఆలోచన తెలిసింది అంటే తనని ఇంక నిలబడనిస్తుందా? అసహించుకోదు? ఆ తండ్రి కూతుళ్ళు ఇద్దరూ జన్మలో తన ముఖం చూస్తారా? తన ఆలోచనకి తనకే అసహ్యమేసింది. చ, ప్రేమించిన అమ్మాయికి అన్యాయం చేయటమా? వీల్లేదు అనుకున్నాడు మనసులో. థీసిస్ రాయాలని పంపించాలి వాళ్ళు.
ఓకే అంటే తనకి డాక్టరేట్ రావాలి, అంతవరకు పెళ్లి మాట తలపెట్టకూడదు అంటే ఇలాగే లేనిపోని ఆలోచనలు రకరకాలు పుట్టాయి. అప్పుడు మనసు ఒకచోట నిలవకుండా గంతులు వేస్తుంది. జ్యోత్సకి వెంటనే ఫోన్ చేసి, మీ నాన్నగారికి చెప్పు, మన పెళ్లికి వెంటనే ముహూర్తం పెట్టించమని చెబుదాం అనుకున్నాడు. అనుకోవటం ఏమిటి, వెంటనే ఫోన్ చేసి చెప్పేశాడు కూడా. హలో అంది అవతలి కంఠం మృదుమధురంగా. జ్యోత్స్నా అన్నాడు సంతోషంగా. కొన్ని సంవత్సరాల ఎడబాటు అయిన ఆనందం, తిరిగి ఫోన్లో మాట్లాడుకుంటే కలిగే సంతోషం, ఉద్వేగం ఆ గొంతుకులో ప్రతిధ్వనించింది. ఏమిటి ఈ టైంలో ఫోన్ చేశారు, ఏమైనా చెప్పాలా అడిగింది. ఆ అడగటంలో అతనితో ఎన్నో జన్మలుగా దాంపత్య జీవితం ముడిపడి అల్లుకుపోయినట్లుగా, అతనిపై తనకి సర్వాధికారాలు ఉన్నట్టుగా ఉంది. నీకు ఒక విషయం చెప్పాలని ఊరిస్తున్నట్టుగా అన్నాడు. ఏమిటో ఆశ్చర్యం కనిపించింది ఆ కంఠస్వరంలో. మీ నాన్నగారు నిద్రపోతున్నారా, అయితే వెళ్ళి ఆయన నిద్రలేపి నేను చెప్పమన్నట్లు చెప్పేసిరా. ఏమిటి? ఈసారి ఆమె నిజంగానే ఆశ్చర్యపోయింది. మన పెళ్లికి వెంటనే ముహూర్తం పెట్టించేయమని చెప్పు. మీరు అంటున్నదేమిటో నాకు అర్థం కావటం లేదు. ఆమెకు నిజంగానే అర్థం కాలేదు. నిద్దట్లో లేచి అలా మాట్లాడటం లేదు కదా అన్న అనుమానం కూడా రాలేకపోలేదు. మనం వెంటనే పెళ్లి చేసుకుందాం అంటున్నాను. జ్యోత్స్న క్షణం సేపు ఏమీ మాట్లాడలేదు. మెల్లగా అంది, మీకు డాక్టరేట్ రావాలని అంతవరకు పెళ్లి మాట తలపెట్టొద్దని అన్నారు. మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడేమిటి అన్నట్లు ఉంది ఆమె అడగటంలో అర్థం. అవును అన్నాను, కానీ అంతవరకు నా మనసు ఎక్కడ ఆగటం లేదు. నీకు దూరంగా ఉంటూ క్షణం ఉండలేను అనిపిస్తోంది. ఎప్పుడూ నీ దగ్గరే ఉంటూ నీ కళ్ళల్లోకి చూస్తూ జీవితం గడిపేయాలనిపిస్తోంది జ్యోత్స్న. నీ ప్లీజ్ మీ నాన్నగారికి చెప్పి వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టించు. ఆమె మాట్లాడలేదు. ఆమె మనసు గాల్లో తేలిపోతోంది. అతను క్షణం ఆగలేనట్లు ఆతృతగా చెప్తుంటే సిక్కు కూడా కలుగుతోంది. జ్యోత్స్న, అతని కంఠస్వరంలో ప్రేమానురాగాలు నిండుగా తొణికిసలాడే. ఆమె అతనితో మాట్లాడాలి అంటే సిక్కుతో మాటలు గొంతులో నుంచి పైకి రావటం లేదు. మాట్లాడవేంటి, మన పెళ్లి గురించి నేను ఇంత ఆతృత పడుతుంటే నీకింత త్వరగా పెళ్లి చేసుకోవాలని లేదా? ఎందుకు లేదు, మీరు అప్పుడే చేసుకోను అంటే ఏమీ అనలేకపోయాను. నాకు అనిపిస్తోంది మన పెళ్ళి ఎంత తొందరగా జరుగుతుందా అని మెల్లగా చెప్పింది. జ్యోత్స్న సంతోషం పట్టలేనట్లుగా అరిచాడు. అయితే మీ నాన్నగారికి ఇప్పుడే చెప్పే. ఆమె అతని ఆతృతకి ఫక్కు నవ్వింది. రేపు ఉదయం నాన్నగారితో చెప్తాను. ఇంకా రేపు చెప్తావా? అతని కంఠంలో రవ్వంత నిరాశ తొంగి చూసింది. ఇన్నాళ్ళు ఆగారు, ఒక్క రాత్రి ఓపిక పట్టలేరా? అబ్బా జ్యోత్స్న, నా బాధ నీకు అర్థం కాదు. నా గుండెల మీద వాలి చూశావు అంటే నా మనసు చేసే అల్లరి నీకు తెలుస్తుంది. అతని మాటలు వింటుంటే ఆమెకు నవ్వు వస్తోంది. రేపు ఉదయం నాన్నగారు లేవగానే చెప్పేస్తాను. నిజంగానా? నిజంగానే, నమ్మకంగా చెప్పింది. ప్రవీణ్ కృష్ణ తేలిగ్గా నిట్టూర్చాడు. ఫోన్ పెట్టేసి తేలికైన మనసుతో మంచం మీదకి ఒరిగిపోయాడు. అతని మనసుకి ఇప్పుడు సంతోషంగా హాయిగా ఉంది. జ్యోత్స్న తనకి స్వంతమైపోయినంత ఆనందంగా ఉంది. స్త్రీకైనా పురుషుడికైనా ఒంటరిగా ఉంటే లెక్కలేని ఆలోచనలు పుడతాయి. పెళ్ళయి సంసారంలో పడితే జీవిత భాగస్వామి పిల్లలతో రోజులు గడిచిపోతాయి, ఆలోచనలే ఉండవు. ఇంటి మీద జాస తప్పితే ఇన్నాళ్ళు మగవాడు ఒంటరిగా ఉండకూడదు. ఉన్నాడు అంటే లక్ష సమస్యలు అతనిలో తలెత్తుతాయి. ప్రవీణ్ కృష్ణకి ఇప్పుడు మనసు తేలిగ్గా ఉంది. జ్యోత్స్న ఆ ఇంటికి ఇల్లాలుగా తనకి భార్యగా వచ్చేసినట్లే కలలు కన్నాడు ఆ రాత్రి అంతా. ప్రవీణ్ కృష్ణ యూనివర్సిటీ బయలుదేరుతూ ఉండగా వీధిలో కారు ఆగిన శబ్దం వినిపించింది. జ్యోత్స్న వచ్చిందా అనుకుంటుండగా సుబ్రహ్మణ్యం గారు హాల్లోకి రావటం కళ్ళబడింది. ఆయన చూడగానే ప్రవీణ్ కృష్ణ ఎదురు వెళ్ళి లోపలికి రండి అంటూ మర్యాద చేసి సోఫా చూపించాడు. ఆయన్ని కూర్చోమని చెబుతూ సుబ్రహ్మణ్యం గారు సోఫాలో కూర్చున్నారు. ఆయనకి ఎదురుగా అతను సోఫాలో కూర్చున్నాడు. సుబ్రహ్మణ్యం గారు ఎందుకొచ్చారో అతనికి అర్థమైపోయింది. ఆయన అలా రావటం కొత్త కాకపోయినా ఎందుకు వచ్చారో తెలుస్తోంది. ప్రవీణ్ కృష్ణకి మనసులో సంతోషంగా ఉంది. ఆయన మెల్లగా అన్నారు, అమ్మాయి చెప్పింది, సరే నిన్నొకసారి అడిగి ముహూర్తం పెట్టించేద్దాం అనుకున్నాను. అతడు వెంటనే ఏమీ చెప్పలేదు. తర్వాత మెల్లగా అన్నాడు, మీ ఇష్టం, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి, అయితే మీ పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తాను అలాగే అన్నట్లు తల ఊపాడు. సుబ్రహ్మణ్యం గారు తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు. కూతురు పెళ్లి చేసేస్తే తనకి ఇక బెంగ ఉండదు అనుకున్నారు. నీకు యూనివర్సిటీకి వెళ్ళడానికి టైం అయినట్టుంది అన్నాడు. తనని చూసి వెళ్ళటం ఆగిపోయాడు అని ఇంకా టైం ఉంది అంటూ నవ్వుతూ చెప్పాడు. నాకు పనుంది, నేను వెళ్తాను,
సాయంత్రం పంతురుగారిని పిలిపించి మీ పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను, అప్పుడు నీకు ఫోన్ చేసి చెప్తాను అంటూ ఆయన లేచి నిలబడ్డారు. ఆయన లేవడంతో తను లేచి నిలబడ్డాడు. ఆ విషయం సుబ్రహ్మణ్యం గారు మరోసారి చెప్పి వెళ్ళిపోయారు. ప్రవీణ్ కృష్ణ యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ప్రవీణ్ కృష్ణ యూనివర్సిటీ నుంచి వచ్చాక ఎక్కడికి వెళ్ళలేదు. సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేస్తారని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అంతలో ఫోన్ రింగ్ అవడంతో ఆతృతగా వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. హలో అంటూ అతని కంఠంలో ఉత్సాహం తొంగి చూసింది. హలో బాబు, ప్రవీణ్. మాణిమ్మ కంఠస్వరం ఆప్యాయంగా వినిపించింది. సుబ్రహ్మణ్యం గారు కానీ జ్యోత్స్న గాని ఫోన్ చేస్తారని అనుకుంటున్న అతడికి ఆవిడ ఫోన్ చేయడంతో కొంత ఆశాభంగమే కలిగింది. అయినా ఆ కంఠస్వరం వినగానే అతని మనసు ఒక్కసారి మెత్తబడిపోయింది. తల్లిని గుర్తుకు తెచ్చే ఆ పిలుపు తను జీవితంలో మరవగలడా? ఆవిడ తన ఎందు చూపించే ఆప్యాయత, ఆదరణ, అభిమానం తను 1000 జన్మలు ఎత్తినా మర్చిపోలేడు. మీరా ఆంటీ, అతని కంఠస్వరం గౌరవాభిమానాలతో పలికింది. నేనే బాబు. నువ్వు ఈ విషయంలో ఏం ఆలోచించావు? అతను వెంటనే ఏం సమాధానం చెప్పలేదు. చెప్పు బాబు, మళ్ళీ అడిగింది ఆవిడ. నన్ను క్షమించండి ఆంటీ, ఆ పని చెయ్యలేను, మెల్లగా చెప్పాడు. ప్రవీణ్, అంతేనా? ఈ ఆంటీ మాట వినవా? ఆవిడ కంఠస్వరం బాధగా బరువుగా ధ్వనించింది. ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించండి, ఇచ్చిన మాట నిలుపుకోలేకపోయాను అని కాస్త సిగ్గుపడ్డట్టుగా అన్నాడు. ప్రవీణ్, నువ్విప్పుడు ఇంటి దగ్గరే ఉంటావా? ఇంటి దగ్గరే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. అయితే నేను ఇప్పుడే బయలుదేరి మీ ఇంటికి వస్తున్నాను అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఆవిడ ఫోన్ పెట్టేసింది. అతనికి నోట మాట రాలేదు. ఆవిడని ఇక్కడికి రానివ్వద్దని చెప్పడానికి మాట రాలేదు. ఆవిడ వస్తే ఆవిడ చెప్పిన మాట కాదనే ధైర్యం తనకి లేదు. ఎలా, ఇప్పుడు ఏంటి చేయటం? అతని బుర్ర తెగని సమస్యలతో, అంతులేని ఆలోచనలతో వేడెక్కిపోసాగింది. అంతలో ఫోన్ రింగ్ అయింది. విసురుగ్గా ఫోన్ అందుకున్నాడు. హలో అంటూ, నేను జ్యోత్స్నని అంది అవతల కంఠం. ఏమిటి ఈ సమయంలో నువ్వెందుకు ఫోన్ చేసావు అన్నట్లుంది అతను ఏమిటి అని అడగటం. అంతకుముందు సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేస్తారని తెలిసినా జ్యోత్స్న ఫోన్ చేస్తే ఎంత బాగుండును అని మనసులో ఎంతగానో అనుకున్నాడు. తనే ఆమెకు చెయ్యాలనుకుని చాలాసార్లు ఫోన్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రయత్నం మానుకున్నాడు. సుబ్రహ్మణ్యం గారు ఏమైనా అనుకుంటారని భయం చేత కాదు, సిక్కుచేత. ముహూర్తం పెట్టిస్తున్నా ఈ అబ్బాయికి మహా తొందరగా ఉందని అనుకుంటారని. అటువంటి సమయంలో ఆమె ఫోన్ చేయడంతో అతను సంతోషించడానికి బదులు అతనికి ఆ సమయంలో కోపం వచ్చింది కూడా. ఆ కోపం ఆమెపై కాదు, తనపైనే. దీపం చుట్టూ ముసిరే మిడతల్లా తెగని సమస్యలు తన చుట్టూ ముసిరి తనకి ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఈ సమయంలో జ్యోత్స్న ఫోన్ చేయడంతో కోపం వచ్చింది. ఆ కోపాన్ని పైకి కనిపించనివ్వకుండా మామూలుగా మాట్లాడాడు. అలా ఉన్నారేంటి, ఒంట్లో బాగుందా? ఆహా అంటూ చిన్నగా నవ్వాడు. పంతులు గారు ఇప్పుడు వస్తానని కబురు చేశారు, నాన్నగారు అతని రాక కోసం ఎదురు చూస్తున్నారు అంది. తండ్రి అతనికి ఇంకా ఫోన్ చేయకపోవటానికి కారణం చెప్పింది. ఫోన్ కోసం అతను ఎదురు చూస్తున్నాడని గ్రహించి, మళ్ళీ నాన్నగారు మీకు ఫోన్ చేస్తారు అంటూ చెప్పి ఫోన్ పెట్టేసింది. ప్రవీణ్ కృష్ణ ఆలోచనలతో సతమతమవుతూ ఎడమ చేతి వేళ్ళు జుట్టులోకి పోనిచ్చాడు. అతనికి ఆ క్షణంలో పిచ్చెత్తినట్టుగా ఉంది. అంతలో వీధిలో కారు ఆగిన శబ్దం వినపడటం, తర్వాత మణెమ్మ లోపలికి రావటం కనిపించడంతో అతనికి రాణి నవ్వు బలవంతంగా పెదవుల మీదకి తెచ్చుకుంటూ ఆవిడ్ని మేడ మీద తన గదిలోకి తీసుకెళ్లాడు. కూర్చోమని సోఫా చూపించినా ఆవిడ కూర్చోలేదు. మౌనంగా గంభీరంగా ఎటో చూస్తూ క్షణం సేపు అలా నిలబడిపోయింది. ఆంటీ, మెల్లగా పిలిచాడు. అతని చూపులకి మెల్లగా కళ్ళు తిప్పి ఇటు చూసింది. ఏమిటి అన్నట్లు, ఆంటీ మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, ఈ ఒక్క విషయంలో నన్ను మన్నించండి. నేను జ్యోత్స్నకి మాట ఇచ్చాను, సుబ్రహ్మణ్యం గారు పెళ్లికి ముహూర్తం కూడా పెట్టిస్తున్నారు అన్నాడు నచ్చ చెప్తున్నట్టుగా, ప్రతిమాలుతున్నట్టుగా. ఏమిటి, నీ పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టిచ్చేస్తున్నారా? ఆవిడ ముఖం అదోలా అయిపోయింది. అవునా ఆంటీ అన్నాడు. ఈ మాట నిజం, అందుకే నేను ఈ విషయంలో ఏమి చేయలేకపోతున్నాను అన్నట్లుగా ముఖం పెట్టాడు. క్షణం ఆవిడ ఆగి ఆవిడ అంది, ప్రవీణ్, నిన్ను ఈ పెళ్లి చేసుకోవద్దని, నిన్ను సుఖంగా ఉండొద్దు అని నేను అనను. నువ్వు సుఖంగా ఉండాలనే నా కోరిక. అయితే జగదా నీకు పరాయిది కాదు, ఆ సంగతి నీకు తెలుసు. ఆమె జీవితం ఎంత కన్నీటిమయమయ్యి తెల్లవారిందో కూడా నాకు తెలుసు. ఒక స్నేహితురాలిగా నా బాధ్యత కంటే ఆమె పట్ల, ఆమె గౌరవ మర్యాదల పట్ల నీకే ఎక్కువ బాధ్యత ఉంది. ఆ సంగతి నువ్వు గుర్తుంచుకుని జ్యోత్స్న మెడలో తాళే కడతావో, నీ కర్తవ్యాన్ని గుర్తు చేసుకుని ధైర్యంగా ముందడుగేస్తావో నీ ఇష్టం. బాగా ఆలోచించుకో, ఈ విషయంలో నిన్ను నేనేమీ బలవంత పెట్టను. వస్తా అంటూ ఆవిడ వెనుతిరిగింది.
అంతవరకు ఆవిడ మాటలు కొట్టిపారేసినా ఆఖరి మాటలు అతనిపై మంత్రాలుగా పనిచేశాయి. ఒక్క క్షణం ఆలోచించాడు. ఆంటీ చెప్పిన మాటలు అక్షరాల నిజం. ఆమె ఆంటీ కంటే తనకే ఎక్కువ. ఆమె కన్నీటి గాథ విని కూడా కర్తవ్యాన్ని మరిచి స్వసుఖం కోసం అర్రలు చాచే తనలాంటి వాణ్ణి, అంతా చేతకాని వాడని, పిరికివాడని అనుకోరు? స్వార్థపరుణ్ణని నవ్వుకుని చాటుగా చెప్పుకోరు? ఈ పని సాధించడానికి కంకణం కట్టుకున్న తను జోసిన మాట మర్చిపోక తప్పదు. అప్పుడే తను నీతికి నిజాయితీకి ఊపిరి పోసినవాడవుతాడు. స్వార్థానికి అవినీతికి సమాధి కట్టి పైకి పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వాళ్ళకి బుద్ధి చెప్పినట్లవుతుంది. ఒక్కసారి అతనిలో ఏదో ఆవేశించినట్లు అయ్యి పంతం పట్టుదలతో ఊగిపోయాడు. ఆంటీ బాట నిలబెట్టాలన్న దృఢనిశ్చయంగా అనుకుని తల తిప్పి చూశాడు. ఆవిడ అప్పుడే గుమ్మం దాటి వెళ్ళిపోతోంది. ఆంటీ అంటూ పిలిచాడు. ఆవిడ ఆ పిలుపుకి వెనుక తిరిగి చూసింది. ఆంటీ, మీకు కోపం వచ్చిందా? మీరు చెప్పినట్టే చేస్తాను. బాబూ, ఆవిడ ఆశ్చర్యంగా చూసింది. అవునా ఆంటీ, నేను ఈ పని తప్పక సాధిస్తాను. అడ్రస్ ఇవ్వండి. మరి జ్యోత్స్న? అనుమానంగా అడిగింది. జ్యోత్స్న సంగతి ఇక వదిలేయండి. నా సంగతి కాదు, నీ సంగతి చెప్పు. ఆ పని చేయబోయే ముందు నువ్వు జ్యోత్స్నని పూర్తిగా మర్చిపోవాలి. ఆ పనిలో పూర్తిగా లీనమైపోవాలి. అలా చేయగలిగితేనే నువ్వు సాహసించి ముందుకురుకు, లేదా ఈ ప్రయత్నం విరమించుకో. ఆవిడ ఖచ్చితంగా చెప్పింది. మీరు చెప్పినట్లే జ్యోత్స్నని మర్చిపోయి ఆ పనిలో పూర్తిగా లీనమైపోతాను. ఆవిడ సంతృప్తిగా చూసింది. అతను ఏదో చెప్పబోతుండగా నౌకరు వచ్చి మీకు ఫోన్ వచ్చింది అని చెప్పటంతో అతని గుండె ఒక్కసారి ఆగినట్లయి మళ్ళీ వెంటనే సర్దుకుని పనిచేయటం మొదలుపెట్టింది. క్రిందకు వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. హలో, ఆ ప్రవీణ్ కృష్ణ, నేను సుబ్రహ్మణ్యాన్ని మాట్లాడుతున్నాను. నీ పెళ్లికి ముహూర్తం పెట్టిచ్చేశాను. పెళ్ళి ఈ నెలాఖరు 27వ తారీఖు తెల్లవారుజామున 4:20 ముహూర్తం అన్నారాయన. అన్నాడు. అతనికి సంతోషం అనిపించలేదు. రేపు సాయంత్రం నువ్వు మా ఇంటికి వస్తే అమ్మాయి నువ్వు వెళ్ళి మీకు కావలసిన బట్టలు కొని తెచ్చుకుందురు. కానీ ఇంకెన్ని రోజులు లేదు, 20 రోజులంటే ఇట్టే గడిచిపోతాయి. నాకు రేపటి నుంచి తీరిక అసలు ఉండదు అంటూ నవ్వారు. ప్రవీణ్ కృష్ణకు తల గిర్రుడు తిరిగిపోతోంది. ఆయనకిప్పుడు ఏమని చెప్పటం, ఎలా చెప్పటం? ఊరుకున్న వాళ్ళని తనే కదిలించి పెళ్లికి ముహూర్తం పెట్టించమన్నాడు. ఇప్పుడు కాదని చెప్తే ఏమైనా బాగుంటుందా? అందుకే అతనికి ఏం మాట్లాడాలో బోధపడలేదు. రేపు వస్తావు కదూ అంటూ మరోసారి అడిగి ఆయన ఫోన్ పెట్టేశారు. అలాగే వస్తానని చెప్పాడు. ఆలోచిస్తూ మేడ మీదకి వచ్చాడు. మణిమ్మ అతనికి అడ్రస్ చెప్పింది. అతను అడ్రస్ నోట్బుక్లో రాసుకున్నాడు. మణిమ్మ వివరంగా అన్నీ మరోసారి చెప్పి రేపు సాయంత్రం ఇంటికి రా అని ఆవిడ వెళ్ళిపోయింది.